ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, మూడు రాజధానులపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన విశాఖకు రాజధాని రావటం తథ్యం అని తేల్చి చెప్పేశారు. విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని ఇందులో ఎటువంటి సందేహాలు అక్కర్లేదన్నారు. మూడు రాజధానుల నిర్ణయం మా విధానం, ఎవరు ఎన్ని చెప్పినా రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం. పాయింట్ మూడు రాజధానుల బిల్లులో లోపాలు సవరించి కొత్త బిల్లుతో ముందుకొస్తాం. ప్రత్యేక హోదా విషయం విభజన చట్టంలో ఉంది. పార్లమెంట్ లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టంగా చెప్పారు, ఏపీకి ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, ప్రత్యేక హోదాని సాధించే వరకు పోరాటం చేస్తాం. ప్రధాని కేంద్ర మంత్రులను కలిసిన ప్రతిసారి విభజన చట్టంలోని అంశాలపై అడుగుతున్నాం. ప్రభుత్వ సాధన అనేది మా ప్రభుత్వ విధానం అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.